కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నేత కల్లుబోతు సురేష్ రెచ్చిపోయాడు. కార్యాలయంలోకి వెళ్లి ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడు. మా పనులే చెయ్యరా అంటూ నానా హంగామా సృష్టించాడు. ఓ ఉద్యోగి చెంప చెల్లుమనిపించాడు. వైసీపీ నేత దాడితో ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురయ్యారు. నేను వైసీపీ లీడర్ను అంటూ వీరంగం సృష్టించాడు. ఆఫీసులోని కుర్చీని విసిరేసి హల్చల్ చేశాడు. గ్రామ సచివాలయంలో వైసీపీ నేత చేసిన వీరంగంపై ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండగిరిలోని వైసీపీ కీలక నేత ఒకరు అక్కడికి చేరుకుని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఏవోను బెదిరించి రాజీ చేసుకున్నట్టు లేఖ రాయించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తాము చేసిన తప్పేంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఆఫీసులోకి చొరబడి దాడికి దిగటమేంటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేత కల్లుబోతు సురేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న కొడుకు ఎక్కువ పని కొంచెం పని పని చేసినా చెప్పు అని అయింది లేదా బాగా మీద చెప్పు నాకు సమాధానం చెప్పొద్దు మన చెప్పు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఒక ప్రభుత్వ ఉద్యోగ కార్యాలయానికి వెళ్లి వైసీపీ నేత నానా అరాచకం చేస్తున్నారు. మీరు విజువల్స్ లో టీవీ 5 విజువల్స్ లో చూసింటారు ఆయన దాష్టికాన్ని, దీనిపై మీ స్పందన ఏంటి? నిజమంటే ఇటువంటి సంఘటనలు జరగడము చాలా దురదృష్టమైన విషయం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంది. మా పనులు చేస్తేనే మీరు ఇక్కడ ఉండగలుగుతారు, మా పనులు చేయకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ చేసుకోవడం కానీ చూస్తుంటే నిజంగా ఉద్యోగస్తులు ఇటువంటి సమయంలో కరోనా ఉన్న టైంలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చి వీళ్ళు ప్రజల కోసము ఒక పక్కన పనులు చేయాలా, ప్రభుత్వం చెప్పే పనులు చేయాలా, ఇవన్నీ చేస్తూనే ఇటువంటి మాటలు పడాలంటే నిజంగంటే దురదృష్టం అని చెప్పుకోవాలా. ఈరోజు మనం చూస్తున్నాం టీవీ 5 విజువల్స్ చూస్తున్నాను, అదేదో వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా కుర్చీలు ఎగరేయడము, తర్వాత ఉద్యోగస్తులను కొడుతుంటే వాళ్ళు లేడీస్ అక్కడ పక్కన మహిళా ఉద్యోగస్తులు చూస్తూ భయభ్రాంతులు గురవుతుంటే నిజంగంటే చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి విజువల్స్ చూస్తుంటే కూడా ఎందుకంటే ఇటువంటివి ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన ముందుకు వచ్చింటే ప్రజలకి ఒక నమ్మకం కుదిరేది. అదే విధంగా ఉద్యోగస్తులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెంటనే కంప్లైంట్ తీసుకొని ఆ వ్యక్తి పైన యాక్షన్ తీసుకుంటే పోలీసుల మీద కూడా ఒక నమ్మకం ఏర్పడేది. కానీ ఇంత ఒక సచివాలయంకు వచ్చి ఒక ఉద్యోగస్తుల మీద
చేసుకున్నంత ధైర్యం ఈ రోజు వాళ్ళకు ఉంది అంటే మరి ఏ విధంగా పోలీసులు దీన్ని ఇట్లా చూస్తూ ఉండిపోతున్నారు అనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఇది ఇక్కడితో కాదు, స్టార్టింగ్ నుంచి మీ మెంటాలిటీ కనిపిస్తుంది, మా మా మాట వింటేనే మీరు ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తామనే ఒక ఆలోచన ఫస్ట్ డే నుంచి వీరి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కాదు కదా, ఇంకా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. కానీ దీనికి ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే, భయం పెట్టకపోతే మాత్రము ఇంకా ప్రజలు కూడా బతికినిచ్చేటట్టు లేరు. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము స్టార్టింగ్ నుంచి కూడా కర్నూలు జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరిగినా, కర్నూలు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంత లేట్ గా స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో ఒక ట్రైబల్ ఒక మహిళ పైన రేప్ జరిగితే 4-5 రోజులు తిప్పించుకున్న తర్వాత కేసులు పెట్టినారు, కేసు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఘటన చూస్తున్నాము, ఒక ఉద్యోగస్తుని కొట్టాడు అని చెప్పి ఆ ఉద్యోగస్తులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితులు పోలీసులు ఉన్నారు అంటే మరి ఎంత దురదృష్టం అని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇటు ఈ వ్యక్తి పైన వెంటనే యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అఖిల ప్రియ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, పంచ్ మిషన్ లో లేట్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్లే పరిస్థితి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మంత్రిగా కూడా మీరు కూడా పనిచేశారు టీడీపీ హయాంలో, నియోజకవర్గంలో ఉద్యోగులు పనిచేయకపోతే ఈ ఇలా ఉంటుందా విధానము? ఇంతకు ముందు మేము తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వము తీరును చూస్తుంటే చాలా చాలా తేడా ఉంది. అసలు కంపేర్ కూడా చేసుకోలేము. ఎందుకంటే అప్పుడు ఉద్యోగస్తులకు కానీ మాకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ భయం ఉండేది. మనము అధికారుల పైన ఎటువంటి మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా లేదన్నా ఏదన్నా దురుసుగా చేసినా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము కానీ లేకపోతే మా పైన చంద్రబాబు నాయుడు గారు కానీ క్వశ్చన్ చేసేదానికి ఉంది అనే ఒక భయం ఉండేది. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా అంతే మర్యాద ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగస్తులకి సరిగ్గా గైడ్ లైన్స్ ఇవ్వక, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక చాలా కన్ఫ్యూజన్ ఉంది. తర్వాత పని ఒత్తిడి ఎక్కువ ఉంది, జీతాలు సరిగ్గా టైంకి ఇవ్వట్లేదు. ఇవన్నీ కాకుండా ఈ కరోనా టైంలో బయటకు వచ్చి ఏ విధంగా వాళ్ళు సర్వేల కోసం అని చెప్పి లేకపోతే కరోనా బాధితుల్ని ఏ విధంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు చూసుకోవడం విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్నారు. అటువంటి సమయంలో వాళ్ళ మీద మర్యాద కూడా లేకుండా వాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయము. ఈరోజు విజువల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, మీ ఛానల్లో విజువల్స్ చూస్తున్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళ మెంటాలిటీ కానీ చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల తరపు నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తీసుకోవట్లేదని సామాన్య ప్రజలు కూడా రేపు పొద్దున ప్రశ్నించే రోజు తీసుకొస్తున్నారు. అటువంటి రోజు వచ్చినప్పుడు ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత వస్తుందని కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అఖిల ప్రియ గారు మీ స్పందన తెలియజేసినందుకు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం నేత గఫూర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు తెగబడుతున్నారు వైసీపీ నేతలు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మందకేరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరమైంది. ఇది కేవలం మొదటి ఇన్సిడెంట్ కాదండి. ఇప్పుడు మనకు రాష్ట్రంలో తీసుకుంటే చాలా చోట్ల ఇట్లా దౌర్జన్యాలు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా, ఎవరికి పెన్షన్ ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలా, ఎవరికి తొలగించాలంటే వాళ్ళకి తొలగించాలా, లేకుంటే ఈ పట్టాలకు రికమెండ్ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన పేర్లు రాయాలా, ఇంకో పేరు రాయకూడదు,
ఇంకో పార్టీ ఎవరు ఉండకూడదు అని ఈ పద్ధతిలో అధికార దుర్వినియోగం అనేటువంటిది విచ్చలవిడి అయిపోయింది. సహకరించినటువంటి సిబ్బంది పైన, వాలంటీర్ల మీద, ఈ సచివాలయ ఉద్యోగుల మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి. మందకేరులో జరిగినటువంటి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పిందే చేయాలి, నువ్వు మా పార్టీ అధికారంలో ఉంది మేము చెప్పింది వినాలా, ఎట్లా వింటారు? అధికార పార్టీ వేరు, ప్రభుత్వ యంత్రాంగం వేరు. ప్రభుత్వ యంత్రాంగంగా ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏముంటే పాటిస్తారు. అధికార పార్టీ రిప్రజెంట్ చేయొచ్చు వాళ్ళు, ఇదిగో ఈ అన్యాయం జరిగింది లేకపోతే అట్లా కాకుండా ఫిజికల్ గా దౌర్జన్యం చేసి కొట్టడం, తిట్టడం, బూతులు తిట్టడం, ఇది చాలా దురదృష్టకరం. ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగం ఎవరు చేసినా కానీ సహించకూడదు. తక్షణం పోలీసులు కేసు పెట్టాలా, ఎందుకంటే అధికార పార్టీ యొక్క అడుగులకు మడుగులు వచ్చే పద్ధతిలో పోలీస్ యంత్రాంగం ఉంది ఆదంలో, నాకు తెలుసు, పర్సనల్ కూడా తెలుసు నాకు. అక్కడ పోలీస్ యంత్రాంగం ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేసేటువంటి పద్ధతిలో ఉంది. ఎమ్మెల్యే పిలిపించి చెప్పాయంట, లేదు లేదు మేము సర్దేస్తాంలేండి, ఏం సర్దేది ఏముందండి కొట్టిన తర్వాత. కాబట్టి పోలీసు తక్షణం వాళ్ళ విధులు నిర్వహించాలా, కేసు పెట్టాలా, దోషుల్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గఫూర్ గారు, ఇలాంటి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటి, పోలీసు యంత్రాంగం తమ ఏదైతే అతను దౌర్జన్యానికి పాల్పడ్డాడో దాని మీద యాక్షన్ తీసుకోవాలి. రెండో, అధికార పార్టీ కూడా అది ఇట్లాంటి ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పార్టీలో పెట్టుకుంటే ఏం సేవ చేస్తారండి వీళ్ళు? ఇట్లాంటి రౌడీ గ్యాంగ్స్ పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? కాబట్టి పార్టీని తొలగించాలి. నిజంగా నిజాయితీ ఉంటే అధికార పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ తో పార్టీని తొలగించాలా, తర్వాత పోలీసు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా. రైట్, థ్యాంక్ యూ గఫూర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చిన్న కొడుకుంటారు నీకు చెప్పు అని అయింది లేదా ప్రాబ్లం ఇది ఉందని చెప్పు. నాకు సమాధానం చెప్పొద్దు, మళ్ళీ చెప్పు. లేదా పన్నెండో చెంటర్ కలుగుతున్నావు మరి, చెంటర్ కలుగుతున్నావు మరి, చెంటర్ కలుగుతున్నావు.